ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి సార్. దాదాపుగా ఒక 7 మంత్స్ 1 ఇయర్ బ్యాక్ నుంచి సచివాలయం ఒక యూనిట్ కింద మినీ ఫిష్ వెండింగ్ యూనిట్ అని చెప్పేసి సచివాలయంలోనే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ని తీసుకొని ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు జేడి మేడం గారు అక్కడ ఇంటర్వ్యూ చేసి దాని తర్వాత సెలెక్ట్ చేసినారు. దాన్ని బట్టి సచివాలయంకి ఒక యూనిట్ తరఫున శాంక్షన్ అయింది సార్. మాకైతే మినీ ఫిష్ వెండింగ్ యూనిట్ మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహంతో ఇస్తున్నారు సార్. ఇది మాకు త్వరలో అంటే ఇది త్వరలో ఓపెన్ అవుతుంది సార్. ఈ 10 డేస్లో అట్లా ఆల్రెడీ అన్ని ఎక్విప్మెంట్ కానీ పెయింటింగ్ వర్క్ కానీ ప్లంబింగ్ వర్క్ కానీ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసినాయి. లైవ్ చేప అంటే చాలామంది ఇష్టపడతారు సార్. ఆల్మోస్ట్ చాలా వరకు హబ్ ద్వారా మనకి లైవ్ చేప అండ్ మెయిన్ అంటే చాలా వరకు సముద్రపు చేపలు వస్తాయి సార్. ఇక్కడ సముద్రపు చేప ద్వారా కొయ్యంగులు తున నెత్తలు ఫ్రాన్స్ ఇవన్నీ వస్తాయి సార్. దీని ద్వారా ఏంటంటే చాలా వరకు ఈ మంచి విటమిన్స్ వస్తాయి సార్. దీన్ని తీసుకోవడం ద్వారా కాల్షియం బాగా ఉంటుంది. చాలా వరకు స్త్రీల సమస్యల్లో ఉండే పీసీఓడి ప్రాబ్లం కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది సార్ దీని ద్వారా. మత్స్యకార సంపదన ఎట్లా ఇట్లా గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రజలకి మంచి చేపలు మంచి ఆహారం ఇవ్వాలనేదే ప్రధాన ఉద్దేశం సార్ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సార్ మేమైతే ఒక 30,000 పెట్టుకున్నాం సార్ ఇప్పటికైతే. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మాకు లోన్ ఇప్పించారు సార్. దానికి ఇంకా స్కీము అంటే అది ఇది కలుపుకొని మొత్తం 2 లక్షల వరకు వస్తుంది సార్. నెల నెల కట్టుకోవాలి సార్ మేము. దీని ద్వారా నాకు ఉపాధి ప్లస్ నా ద్వారా 4 ఉపాధి సార్ దీన్ని ఈ ఫిషరీస్ మినీ ఫిష్ వెండింగ్ యూనిట్ ద్వారా సార్. ఫిష్ ద్వారా అపోలో ఫిష్ కర్రీను ఫ్రై డ్రై ఐటెం చేస్తాము, కర్రీ ఐటెం ఇస్తాము. దీని ద్వారా సార్ నాకు ఉపాధి వస్తూ చాలామందికి కూడా ఉపాధి వస్తుంది సార్. 4 మా షాప్ ద్వారా నిరుద్యోగులుగా ఉన్న మాకు ఒక ఉపాధి చూపిస్తూ 4 ఉపాధి చూపించడం సార్ దీని ప్రధాన ఉద్దేశం సార్. నేను కొత్తగా మన జగనన్న ప్రభుత్వం మనకి కొత్త సంక్షేమ పథకం కుదపెట్టాడు. దాంట్లో మనకి వచ్చేసి సంక్షేమ పథకం వచ్చేసి జగనన్న మత్స్య పథకము. దాంట్లో అందరికీ ఫిషరీ అందరికీ అందుబాటులో రావాలని సీ ఫుడ్ గురించి మనకి రాయలసీమలో సీ ఫుడ్ చాలా తక్కువ పరిధిలో ఉంది. సో మనకి ఎంతసేపు చికెన్ మటన్ వరకే ఉంది. సో 30% వరకు మనకి ఫిష్ అనేది దొరుకుతుంది. ఆ పథకం ద్వారా యూజ్ చేసుకుని అలాంటి ప్రతి ఏరియా ప్రతి సచివాలయం పరిధిలో ఒక్కొక్కటి పరంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క ఏరియాల నుంచి దాని గురించి అవగాహన రావడము, దాని గురించి మాట్లాడము, అసలు ఫిష్ అంటే ఏంది, ఏం సప్లై, ఇప్పుడు మన బయట ఉన్న సప్లై లేఅవుట్స్కి మన దగ్గర ఉన్న షాప్ లేఅవుట్స్కి జగనన్న నీట్గా మెయింటైన్ చేయడము, దాని గురించి ఎక్విప్మెంట్స్ ఇవ్వడము, ట్రైనింగ్స్ ఇవ్వడము, అండ్ మనకున్న బయట షాప్ పరిధిలో మనకి ఉన్న సీ ఫుడ్స్ 2-3 రకాలు దొరుకుతాయి. కానీ జగనన్న ఇచ్చే ప్రభుత్వం మనకి ఆంధ్రాలో ఏవిధైతే దొరుకుతున్నాయో ఆ ఐటమ్స్ అని మనకి ఇస్తున్నారు. సో దీని ద్వారా మనకి వచ్చే నీట్నెస్ కానీ సీ ఫుడ్ కానీ రా ఫుడ్ కానీ మొత్తం మనకి అన్ని క్లీన్నెస్గా మనకి మంచి ఐటమ్స్ ఫుడ్ ఇస్తున్నారు. సో ఇందులో నేను ఇంట్రెస్ట్గా చూపించింది ఏమంటే ఇలాంటి నిరుద్యోగ వృత్తులకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అప్లై చేసుకున్నాం. దాంట్లో ప్రతి ఒక్క సచివాలయం పరిధిలో ఒక్కొక్కటి అందరికి తీసుకున్నాము. సో మేము అప్లై చేస్తే మేము చాలా సంతోషిస్తున్నాము. జగనన్న ఇచ్చిన మన ఎక్విప్మెంట్స్ కానీ సామాన్లు కానీ మొత్తం అన్నీ బాగున్నాయి. సో వాళ్ళు ఇచ్చే రీటైల్ మొత్తం వాళ్ళు ఇచ్చిన వాల్యుబుల్ రేట్స్ కూడా బాగున్నాయి. సో దీని పరంగా మేము సంతోషపడుతున్నాము రేట్ తీసుకోవడానికి. త్వరలో ప్రారంభం అవుతుంది. కర్నూలులో ప్రారంభం వచ్చిన వాళ్ళ అందరికి ప్రజలకి రావాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి ఈ వినియోగం సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుతున్నాము. యాక్చువల్గా దీని గురించి ఫస్ట్ ఫిష్ లేఅవుట్ అనేది గురించి అందరూ ఓన్లీ ఫిష్ లేఅవుట్ అంటే ఫిష్ ఆక్వరియం అనుకుంటున్నారు. ఫిష్ ఆక్వరియం కాదండి, అది ఫిష్ అవుట్లెట్ అంటే మనకి వాళ్ళు ఇచ్చే బయట మనకి దొరికే భీమవరం రాజమండ్రి అన్ని సీ ఫుడ్స్ దొరుకుతాయి. మన దగ్గర ఎంతసేపు ఉన్న చికెన్ మటన్ ఒకటి తింటున్నారు. సో మన దగ్గర ఫుడ్ వచ్చేసరికి ఏంటి అంటే దీని గురించి మనము ఎక్కువ సీ ఫుడ్స్ అంటే ఏమేమి రకాలు ఉంటాయి, రొయ్యలు, పీతలు, చేపలు, బొచ్చ, రాగడి, ఇవన్నీ రకరకాలవన్నీ మనకి అందుబాటులో వస్తున్నాయి ఒకటే షాప్లో. దీనిలో మసాలా ఈవినింగ్ పూట మసాలా ఇస్తున్నారు అండ్ మార్నింగ్ పూట విత్ లైవ్ ఇస్తున్నారు. ఇవన్నీ మనకి ఒక హబ్ టీం వల్ల మనకి ఒక కంపెనీ తీసుకొని హబ్ వాళ్ళు మనకి సప్లై చేయడం జరుగుతుంది. దీనిలో మనకి నీట్నెస్ ఫ్రెష్ చేయడం అనేది మనకి మార్నింగ్ డెత్ ఫిషెస్ కాకుండా లైవ్ ఫిషెస్ కానీ అండ్ ఈవినింగ్ పూట స్టార్టర్స్ కానీ అన్నీ మనకి మన ఉన్న పరిధిలోనే సచివాలయం దగ్గరలోనే ఇస్తున్నారు. సో ఈ సీ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి మన కరోనా టైంలో ఓన్లీ చికెన్ మటన్ తినేవాళ్ళం. దాని గురించి ఫ్లై బర్డ్ అని రకరకాల ఫ్లూ బర్డ్ అని రకరకాలు చెప్తున్నారు. కానీ సీ ఫుడ్లో మాత్రం మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి అవకాశంతో ఇన్ని రకాలు ఉన్నాయి ఇన్ని రకాలు తినవచ్చు అని చెప్పి మనకి ఇప్పుడు జగనన్న ఇచ్చిన ప్రభుత్వంలో సీ ఫుడ్ అందరికీ 30% మాత్రమే యూజ్ చేస్తున్న వాళ్ళు, 70% దాకా అందరికి 100% సీ ఫుడ్ అందరు జరగాలి, ప్రతి ఒక్కరు తినాలని చెప్పి ఆశిస్తున్నారు. నేను పెట్టుబడి పెట్టింది
30,000 రూపాయలు అండి. ఆ 30,000 రూపాయలు పెట్టుబడికి నేను బ్యాంక్ ఆఫ్ బరోడా లోన్ తీసుకున్నా, అక్కడ అకౌంట్ ఓపెన్ చేయమన్నారు. అకౌంట్ ఓపెన్ చేసుకున్నాను, 30,000 పెట్టుబడి పెట్టాను. దాంట్లో వాళ్ళు ఇంతవరకు అమౌంట్ అక్కడ అమౌంట్ అలానే ఉంది. కేవలం వాళ్ళు పెయింటింగ్స్ కానీ డిజైనింగ్స్ కానీ మొత్తం అందరూ హబ్ టీమ్ వాళ్ళు అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ జగన్ అన్న వాళ్ళు చూస్తున్నారు. దీనిలో ఇది వచ్చేసి ఉపయోగం ఏంటంటే, మనకి మార్నింగ్ పూట బిజినెస్ టైమ్స్ ఇచ్చారండి, 6 to 11 అండ్ ఈవినింగ్ పూట మన స్టార్ట్స్ ఇచ్చారు. సో ది మనకి మార్నింగ్ 6 to 11 మన బయట దొరికే ఫిషెస్ కన్నా ఇక్కడ దొరికే ఫిషెస్కి ఎలా సేల్ చేయాలా, ఎలా బిజినెస్ చేయాలో, దాని గురించి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి, దాని గురించి అవగాహన ఇవ్వాలి, కటింగ్ స్కిల్స్, మార్కెటింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కన్జ్యూమర్తో ఎలా మాట్లాడాలి, ఎలా అని చెప్పి మొత్తం అంత కస్టమర్తో ఎలా మాట్లాడాలి, దీని గురించి ఎలా సేల్ చేయాలి, దీనికి కటింగ్ రాకపోయిన వాళ్ళు కూడా గవర్నమెంట్ వాళ్ళు సపరేట్గా ఫిషర్ ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళు కటింగ్స్ కూడా నేర్పిస్తున్నారు అండ్ విత్ చెఫ్ ఐటమ్స్ అండ్ విత్ కిచెన్ ఐటమ్స్తో సహా ఇస్తున్నారు అండ్ బిల్డింగ్ టీంలో కూడా బిల్డింగ్ ఎలా చేయాలి, దాని గురించి అవగాహన చేయాలని గవర్నమెంట్ వాళ్ళు మొత్తం ట్రైనింగ్ ఇస్తున్నారు.